Hi friends, welcome to Suji Kitchen Crafting. Heroes of Chesinino 9 inch 10-11 years gold ski long frock and edi chupincha botunan and day. The any calls in a measures and evi cut a screen me the channel. Choose co chumiko Arthanka kapotin ichepedi. Usari, nanichin measures choose conde. Frock aithi kutin tarvata evidangunda de chooser gadende. మీకు లైట్ కలర్లో కనిపిస్తుంది, చూడడానికి చాలా అందంగా ఉంది. ఈ లైటింగ్కి ఇలా కనిపిస్తుందండి ఫ్రాక్ అనేది. శారీ అండి ఇది వచ్చేసి నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నానండి. మీకు కావాలనుకుంటే ఈ శారీ అనేది డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరు కూడా కొనుక్కుంటే కొనుక్కోవచ్చండి. ఇక నేనైతే బాటమ్ అనేది కింద స్కై బ్లూ కలర్ క్లాత్ యూజ్ చేస్తున్నాను. కింద వచ్చేసి నేను ఈ పైట కొంగ అనేది ఉంది కదండి, ఈ క్లాత్ని యూజ్ చేస్తున్నానండి. బాడీకి బ్లౌజ్ని నేను స్టిచ్ చేయట్లేదండి, ఇందులో శారీలో బ్లౌజ్ని తీసుకోవట్లేదు. ఓన్లీ డిజైన్గా ఉంది కదా కొంగ అనేది, అందువల్ల తీసుకున్నానండి. బాడీకి చూసారు కదండి, ఇది వచ్చేసి బాటమ్కి నేను చూపించినది. బ్లౌజ్ వచ్చేసి అదే పైట కొంగ వచ్చేసి బాడీకి అండి. లైనింగ్ తీసుకున్నాను, కింద బాటం వచ్చేసి 3 మీటర్స్ తీసుకున్నాను. ఇక్కడ పైన కింద బార్డర్స్ వచ్చాయండి. పైన బార్డర్ అనేది ఆల్రెడీ నేను కట్ చేసేసాను, మీరు 2.5 మీటర్ కూడా తీసుకోవచ్చు అండి. బాటంకి నేను 3 మీటర్స్ తీసుకున్నాను. శారీ కొంచెం ఎక్కువగా ఉంది కదా, ఫ్రిల్స్ పెడితే చాలా బాగుంటుంది అనేసి నేను ఇక్కడ తీసుకున్నాను. ఫుల్ లెంత్ వచ్చేసండి 11 ఇయర్స్ గర్ల్స్కి అయితే 38 ఇంచెస్ పడుతుందండి. 9 ఇయర్స్ నుంచి 10 ఇయర్స్ వాళ్ళకి 36 ఇంచెస్ పడుతుందండి. నేను ఇక్కడ 38 ఇంచెస్ పెడుతున్నాను, 10 ఇయర్స్ గర్ల్స్ అమ్మాయికి కుడుతున్నానండి. ఇవి కరెక్ట్గా 11 ఇయర్స్ వరకు సరిపోతాయండి నేను చెప్పిన మెజర్స్ అనేవి. ఇక నేను 38 ఇంచెస్కి కట్ చేసుకుంటున్నానండి. టోటల్ ఫ్రాక్ ఫుల్ లెంత్ వచ్చేసి 50 ఇంచెస్ అండి. ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా యాడ్ చేసుకున్నాను నేను. ఖర్చుతో కలిపి నేను 38 ఇంచెస్ పెట్టుకున్నానండి, స్టిచ్చెస్తో సహా బాటమ్కి ఫుల్ లెంత్. ఇది వచ్చేసి లైనింగ్ అయితే 36 ఇంచెస్ తీసుకోవాలండి, ఒక 2 ఇంచెస్ తక్కువగా తీసుకోవాలి మెయిన్ క్లాత్ కంటే. ఇక నేను 1 మీటర్ లైనింగ్ అయితే బాడీకి తీసుకున్నానండి. ఫస్ట్ నేను దీనిని బాడీకి సరిపోయే క్లాత్ని 1.5 మీటర్ కట్ చేసుకున్నానండి. 14 ఇంచెస్కి ఇలా నేను మార్క్ చేసుకొని కట్ చేసుకుంటున్నానండి. 38కి 1.14 ఇంచెస్ కలిపితే 52 ఇంచెస్ అవుతుందండి. మామూలుగా అయితే బాడీకి 1.13 ఇంచెస్ అండి, 1 ఇంచ్ ఖర్చు కోసం తీసుకున్నాను స్టిచ్చెస్ కోసం. ఇక్కడ చూడండి షోల్డర్ లెంత్ వచ్చేసి 5.5 పెట్టుకున్నానండి. తర్వాత హ్యామ్ హోల్ లెంత్ కూడా 5.5 పెట్టుకున్నాను. ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి చూసుకుంటే మనకి 5.5 చూసుకోవాలండి. ఇది క్లాత్ అనేది 4 ఫోల్డింగ్స్ మీద ఉందండి, మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ కావద్దు. చూడండి చెస్ట్ లూజ్ 8 ఇంచెస్కి 1-2 ఇంచెస్ యాడ్ చేసుకొని 10 ఇంచెస్ పెట్టుకున్నానండి. ఒకవేళ సన్నగా ఉన్న పిల్లలకి అయితే 7.5 పెట్టుకోండి, కరెక్ట్గా సరిపోతుంది. ఇక్కడ 2.5కి విడుతు పెట్టుకున్నాను. నెక్ విడ్త్ షోల్డర్ విడ్త్ వచ్చేసి 3 ఇంచెస్. నెక్ లెంత్ వచ్చేసి ఫ్రంట్ నెక్ 5 ఇంచెస్ పెట్టుకున్నాను, మీరు 4.5 కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ డౌన్ వచ్చేసి ఆర్మ్ హోల్కి 1 ఇంచ్ పెట్టుకున్నాను. ఆఫ్ చేసుకుని ఇలా సేవ్ చేసుకోవాలి, సేవ్ పెట్టేసుకోవాలి ఆర్మ్ హోల్కి. తర్వాత ఇక్కడ నెక్ షేప్ రౌండ్ షేప్ కానీ మీ ఇష్టం వచ్చిన నెక్ రౌండ్స్ పెట్టుకోవచ్చు, నెక్ షేప్స్ అనేవి. కింద చూడండి 3/4 ఇంచ్ ఇలా క్రాస్ తీసుకోవాలి. ఇక్కడ సైడ్స్ ఎక్స్ట్రా క్లాత్ అనేది అంతా నీట్గా కట్ చేసుకోవాలండి. నెక్ మాత్రం కట్ చేయకూడదు, ఫ్రంట్ బ్యాక్ సపరేట్ డిఫరెంట్ నెక్స్ కాబట్టి కట్ చేసుకోకూడదండి. సపరేట్ సపరేట్ చేసుకున్న తర్వాత కట్ చేసుకోవాలి. ఇక్కడ బ్యాక్ నెక్ కట్ చేసుకుందాము. బ్యాక్ నెక్కి 2.5 విడుతు పెట్టుకొని నెక్ విడుతు
3.5 లెంత్ పెట్టేసుకున్నాను. మీరు ఓపెన్ నేను ఇక్కడ ఓపెన్ పెట్టేసుకుంటున్నా కాబట్టి నేను 3.5 పెట్టుకున్నాను. మీరు ఓపెన్ పెట్టుకోకపోతే 5 ఇంచెస్ పెట్టేసుకోండి, ఫ్రీగా ఉంటుంది. ఇక్కడ ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ కట్ చేసేస్తున్నాను. ఫస్ట్ నేను ఫ్రంట్ నెక్ కట్ చేసేసాను. చూడండి నెక్ షేప్ అనేది ఇలా ఉందన్నమాట. ఇక్కడ లోత్ అనేది తీసుకోవాలంటే ఫ్రంట్ బాడీ పార్ట్కి 1/2 ఇంచ్ లోత్ అనేది తీసుకోవాలి స్లీవ్స్ దగ్గర. ఇక్కడ నెక్ రౌండ్ అనేది కట్ చేశానండి, ఓపెన్ పెట్టేసుకున్నాను. ఇక్కడ ఉక్స్ పట్టి కాజా పెట్టి పెట్టుకుంటున్నాను నేను. ఇప్పుడు నేను మెయిన్ క్లాత్ని పెట్టేసుకొని కట్ చేసుకుంటున్నాను, లైనింగ్ని పెట్టేసి. ఈ మిగిలిన క్లాత్ ఉంది కదండి కింద బార్డర్ వచ్చేసి స్లీవ్స్కి సరిపోతుంది. బాడీ పార్ట్కి మెయిన్ క్లాత్ కూడా కట్ చేసేసుకున్నాము. ఇప్పుడు స్లీవ్స్ కోసం మిగిలిన క్లాత్ ఇది వచ్చేసి లైనింగ్ని కట్ చేసుకుందాము. చూడండి క్లాత్ 4 ఫోల్డ్స్ మీద నేను మర్చుకున్నాను, 6 ఇంచెస్ పెడుతున్నాను 1 ఇంచ్ ఖర్చు కోసం. లెంత్ వచ్చేసి 5 ఇంచ్ అండి. తర్వాత 7 ఇంచెస్ విడ్త్ పెట్టుకొని ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా యాడ్ చేసుకొని 9 ఇంచెస్ పెట్టుకున్నాను. 2.5 డౌన్ తీసుకోవాలండి. ఇలా మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఇక్కడ జాయింటింగ్స్ ఉన్నాయండి, సపరేట్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఫ్రంట్ సైడ్ లోత్ అనేది నేను స్లీవ్స్ అటాచ్ చేసేటప్పుడు బాడీ పార్ట్కి తీసుకుంటానండి. లోత్ ఇప్పుడు తీసుకుంటే కన్ఫ్యూజ్ అవుతాము, అందువల్ల నేను కట్ చేయలేదు లోత్ అనేది. స్లీవ్స్ అయితే కటింగ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూద్దాము. క్లాత్ అనేది కరెక్ట్ వైపు పెట్టుకోవాలండి, మెయిన్ క్లాత్ అనేది రాంగ్ సైడ్ పెట్టుకోకూడదు. ఎందుకంటే మనం లోపల వైపుకు తిప్పేస్తాం కదా లైనింగ్ అనేది, అందువల్ల మెయిన్ పార్ట్ వైపు పెట్టేసుకోవాలి. ఫస్ట్ నెక్ ఒకటి స్టిచ్ చేయాలండి. ఈ నీడిల్ అనేది లోపలికి దిగాలండి, అప్పుడు నెక్ షేప్ కరెక్ట్గా వస్తుంది. ఇలాంటి నెక్స్ పెట్టుకున్నప్పుడు ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకుందాము. స్టిచ్చెస్కి కట్ చేయకుండా నీట్గా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత అక్కడక్కడ చిన్న కట్స్ పెట్టుకోండి కార్నర్స్ దగ్గర. ఇలా చేతి వేళ్ళతో నీట్గా ప్రెస్ చేసి నీట్గా లోపల వైపుకి లైనింగ్ని తిప్పేసుకోండి. ఇలా నీట్గా పెట్టేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. నెక్ షేప్ ఎలా ఉందో అలాగా నీట్గా పెట్టేసుకొని స్టిచ్ చేసుకోవాలండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే అర్థమవుతుంది. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు ముందుగానే నోటిఫికేషన్ ద్వారా అందుతుంది. లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. ఓకే అండి, నెక్ అయితే రెడీ అయిపోయింది మనకి. ఇప్పుడు బాడీ పార్ట్ మొత్తాన్ని లైనింగ్ నీట్గా అటాచ్ చేసేసుకోండి, ముడతలు లేకుండా నీట్గా స్టిచ్ చేసుకోండి. ఈ ఎక్స్ట్రా క్లాత్ని నీట్గా కట్ చేసుకోవాలి. తర్వాత ఇలా మనం కింద ఇలా మనము స్టిచ్చెస్ అనేవి చేసుకోవాలండి. ఇలాగా బ్యాక్ పార్ట్ కూడా స్టిచ్ చేసుకోవాలండి. నెక్ అయితే ఇలా డిజైన్ చేసుకున్నానండి నేను. నేను ఉక్స్ కాజు ఆల్రెడీ పెట్టేసుకున్నాను, మీకు చాలా వీడియోస్లో చూపించాను ఉక్స్ కాజు ఎలా పెట్టుకోవాలనేది, అందువల్ల స్కిప్ చేశాను. ఇక్కడ ఒక 2 ఇంచెస్ ఇలా కాజా పట్టి మీద ఒక సూ పట్టి పెట్టేసి
ఇలా స్టిచ్ చేసుకోవాలండి. బాడీ పార్ట్స్ అయితే రెడీ అయిపోయాయి స్టిచ్చింగ్ అనేవి. ఇప్పుడు ప్రిల్స్ అయితే పెట్టేస్తున్నానండి. ఈ బాటమ్ వచ్చేసి నేను క్లాత్ 3 మీటర్స్ తీసుకున్నాను, మీరు కావాలంటే 2.5 మీటర్ కూడా తీసుకోండి. ఇలా చేతి బిళ్ళతో కానీ లేకపోతే పిన్ను సహాయంతో ప్రిల్స్ అనేవి పెట్టేసుకోండి. చూడండి ఇలా నీట్గా ప్రిల్స్ పెట్టేసుకోవాలి. వేస్ట్ బాడీ యొక్క వేస్ట్ ఎంత లెంత్ ఉందో అంత చూసుకొని పెట్టేసుకోవాలి. లైనింగ్ను కూడా ఇలా నేను పెట్టేసుకుంటున్నాను ప్రిల్స్ అనేవి. ఇప్పుడు చూడండి బాడీ పార్ట్ని ఇలా పెట్టేసుకోవాలండి. నెక్ అనేది పై వైపు ఉండేలా చూసుకొని లైనింగ్ వైపు పెట్టుకోవాలండి. లైనింగ్ని లైనింగ్కి అటాచ్ చేసుకోవాలండి. బాడీ పార్ట్ లైనింగ్ వైపు, బాటమ్ లైనింగ్ని అటాచ్ చేసుకోవాలి ఫస్ట్. ఇలా స్టిచ్ చేసుకోవడం వల్ల అండి స్టిచ్చెస్ అనేవి ఫినిషింగ్ నీట్గా ఉంటుందండి. రాంగ్ సైడ్ అదే ఉల్టా వైపు మనకి స్టిచ్చెస్ కనిపించకుండా ఉంటాయండి. ఇలా ఉంటుంది చూడండి. ఇటువైపు కూడా మనము మెయిన్ క్లాత్ని అటాచ్ చేసుకోవాలండి. ఇది మెయిన్ క్లాత్ అనేది రాంగ్ వైపు ఉండాలండి. చూసుకొని కొంచెం జాగ్రత్తగా అటాచ్ చేసేసుకోండి. ఈ రెండు క్లాత్లని లైనింగ్ని మెయిన్ క్లాత్ని రెండు పెట్టి ఒకేసారి అటాచ్ చేయొచ్చు. మీకు అర్థం కావడానికి ఒకసారి చూపిస్తున్నాను. చాలామందికి తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళ కోసం నేను చూపించాను ఇక్కడ. చూడండి ఇలా నీట్గా ఉంది, చూస్తారు కదా. రాంగ్ సైడ్ కూడా చూపిస్తాను ఒకసారి చూడండి. చూడండి ఫినిషింగ్ చాలా నీట్గా వచ్చింది కదా. ఇలాగే సేమ్ అండి, మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను మీకు అర్థం కాకపోతే ఇంకోసారి కూడా చూడొచ్చు. చూడండి ఇలా స్టిచ్ చేసుకోవాలండి. లైనింగ్ని అటాచ్ చేసిన తర్వాత బాటమ్ని అటాచ్ చేసుకోవాలి మెయిన్ క్లాత్ని. చూడండి ఇలా ఫ్రంట్ బ్యాక్ అటాచ్ చేసేసుకున్నాము బాడీకి బాటమ్స్ అనేవి. ఇప్పుడు షోల్డర్ జాయింట్ చేసేసుకుందాము. టూ స్టిచ్చెస్ అయితే వేసుకోండి. అప్పుడే స్టిచ్చెస్ అనేవి ఊడిపోకుండా జాగ్రత్తగా ఉంటాయి అన్నమాట చాలా రోజుల వరకు. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత స్లీవ్స్ని అటాచ్ చేసుకోవాలండి. నేను లైనింగ్ని ఆల్రెడీ అటాచ్ చేసేసాను. 2 పార్ట్స్ అయితే రెడీ అయిపోయాయి లైనింగ్ అటాచ్ చేయడము. ఇప్పుడు మనకు ఈ స్లీవ్స్ అనేవి ఏది ఫ్రంట్ వైపు వస్తుందో చూసుకుని అటువైపు మనము లోత్ అనేది తీసుకోవాలండి. 1/4 ఇంచు లోత్ అనేది కట్ చేసుకొని సెంటర్లో ఒక చిన్న కట్స్ పెట్టుకొని సెంటర్ నుంచి నేను షోల్డర్ దగ్గర నుంచి స్టిచ్ చేస్తున్నానండి. మీరు స్టార్టింగ్ నుంచి కూడా స్టిచ్ చేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల ఎక్కువ తక్కువ వచ్చిన పీస్ అనేది జాయింట్ చేసుకోవచ్చు. రెండు వైపులా ఈక్వల్గా వస్తుంది అన్నమాట ఒకవేళ పీస్ తక్కువ వస్తే. ఇంకొక వైపు కూడా తిప్పేసుకుని ఇలా మరొక వైపు కూడా స్లీవ్ని అటాచ్ చేసేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇంకొక స్టిచ్ వేసుకోండి. 2 స్టిచ్చెస్ అయితే వేసుకోవడం వల్ల చాలా రోజు వరకు స్టిచ్చెస్ ఊడిపోకుండా ఉంటాయన్నమాట. ఇలా రెండు వైపులా స్లీవ్స్ అయితే నేను ఆల్రెడీ అటాచ్ చేసేసాను.
ఇంకొక స్లీవ్ అటాచ్ ఇంకొక సైడ్ స్టిచ్ కూడా వేసేసాను, లూజ్ స్టిచ్ కూడా. చూడండి ఇటువైపు ఫస్ట్ స్టార్టింగ్ నుంచి చివరిలో చివరిలో స్టిచ్ చేసుకోవాలండి. ఫస్ట్ మనము అటాచ్ చేసేటప్పుడు బాడీ పార్ట్ని రెండు వైపు రెండు టూ పార్ట్స్ అటాచ్ చేసేటప్పుడు, తర్వాత లూజ్ అనేది చూసుకొని ఎంత మెజర్ అనేది సరిపోతుందో మన యొక్క పిల్లలకి. ఇక్కడ కిందికి వచ్చిన తర్వాత అండి లైనింగ్ సపరేట్గా మెయిన్ క్లాత్ని సపరేట్గా జాయింట్ చేసేసుకోండి. నాలుగు పీసెస్ని లైనింగ్ని మెయిన్ క్లాత్ని అన్నిటికి కలిపి స్టిచ్ చేయకూడదండి, పట్టేసుకున్నట్టు ఉంటుంది, ఫ్రీగా ఉండదు. ఎందుకంటే మనము లైనింగ్ తక్కువగా తీసుకుంటాం కదా, మెయిన్ క్లాత్ ఎక్కువగా తీసుకుంటాం కాబట్టి సపరేట్ సపరేట్ జాయింట్ చేసుకోవాలన్నమాట. ఇంకొక స్టిచ్ టూ స్టిచ్చెస్ అయితే వేసేసానండి నేను. ఇప్పుడు మెయిన్ క్లాత్ కూడా స్టిచ్చింగ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇది వచ్చేసి లైనింగ్ వచ్చేసి స్టిచ్ చేసుకుంటున్నాను. ఇక్కడ మీరు స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చూడండి, అప్పుడే అర్థమవుతుంది కరెక్ట్గా సరిపోతాయండి నేను చెప్పిన మెజర్స్. 9, 10 ఇయర్స్, 11 ఇయర్స్ గర్ల్స్కి ఒక 2 ఇంచెస్ లెంత్ అనేది తేడా ఉంటుందండి, మెజర్స్ అంతా సేమ్ అలాగే ఉంటాయి. ఇలా స్టిచ్చింగ్ చేసేసుకున్న తర్వాత మొత్తం ఫ్రాక్ రెడీ అయిన తర్వాత సైడ్స్ చిన్న ఖర్చు పెట్టుకోండి, బాడీ షేప్ నీట్గా ఉంటుందన్నమాట, కరెక్ట్గా వస్తుంది. ఫ్రాక్ అయితే కుట్టడం రెడీ అయిపోయిందండి. దీనిని పైవైపుకు తిప్పేసుకొని చూపిస్తాను చూడండి, ఫ్రాక్ అనేది ఎంత అందంగా రెడీ అయింది చూసారు కదండి. చూడండి ఫ్రెండ్స్, ఓకే ఫ్రెండ్స్.